నేటి ధ్యానాంశము వ్యర్థము. పరిశుద్ధ గ్రంథంలో 6 విషయములు వ్యర్థము అని దేవుడు రాయించాడు. ఈ యొక్క 6 విషయములను గురించి మనము క్లుప్తముగా ధ్యానించినట్లయితే అవి ఎందుకు వ్యర్థమో మనము అర్థం చేసుకోగలుగుతాం. అవి వ్యర్థమైనటువంటివని మనము అర్థం చేసుకోగలిగితే తప్పకుండా వాటిని మన జీవితంలో లేకుండా మనము జాగ్రత్త వహించగలం. ఉదాహరణకి నిజమైనటువంటి బంగారు అనుకుని ఒక రోల్డ్ గోల్డ్ వస్తువుని మనము బీరువాలో దాచుకుంటే అది ఎంత హాస్యాస్పదముగా ఉంటుందో, అదేవిధముగా మన ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఫలాంది వ్యర్థము అని చెబుతున్నప్పటికీ దానిని మనము కలిగి ఉంటూ ఉన్నామంటే అది ఎంత బుద్ధిహీనమైనదో మనము గ్రహించగలం. సరే, మొదటి విషయాన్ని మనము చూసినట్లయితే సామెతల గ్రంథం 17వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. మొదటగా సొలొమోను ఏ సందర్భంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడని మనము చూసినట్లయితే 17వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, పాపులు నిన్ను ప్రేరేపింపగా నీవు ఒప్పుకొనకుము. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనము అపవాది క్రియలు లయమైపోవాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అపవాది యొక్క తంత్రములు నాశనమైపోవాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మంచిదే ఆ ప్రార్థన తప్పని నేను చెప్పలేను, ఎందుకంటే యేసునందు విశ్వాసం వచ్చిన వారిగా మనము ఆ ప్రార్థన చేయడం మంచిదే, అపవాది క్రియలు లయమైపోవాలని. అయితే వాస్తవానికి అపవాది యొక్క యుక్తులను, అపవాది యొక్క ప్రణాళికలను, అపవాది యొక్క తంత్రములను మనము ఎలా వ్యర్థపరచగలమంటే కేవలము అవి లయమైపోవాలి, వాడు నాశనమైపోవాలి అని ప్రార్థన చేయుట ద్వారా మాత్రమే కాదు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే యేసు ప్రభువులు వారు కూడా అపవాది చేత శోధింపబడ్డారు. గమనించండి, యేసు ప్రభువుని పట్టుకొనుటకు కూడా అపవాది వల వేశాడు. అయితే యేసు ప్రభువులు వారు ఎలా అపవాది యొక్క తంత్రములను, అపవాది యొక్క కుయుక్తులను వ్యర్థము చేశారంటే ఆయన నిలబడి గట్టిగా ఏదో ప్రార్థన చేయటం వలన మాత్రమే కాదు, ఆయన అపవాది యొక్క కుయుక్తులను, అపవాది యేసు ప్రభు జీవితంలోనికి తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క ఎరను ఆయన దేవుని వాక్యపు వెలుగులో చూడగలిగాడు. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు చదవాలంటే నీవు దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితమును చూచేటువంటి అనుభవమును కలిగి ఉండాలి. ఒకవేళ పక్షి వలను చూడకపోతే ఎరనే చూచినట్లయితే తప్పకుండా వలలో చిక్కుకుంటుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదవని ప్రతి క్రైస్తవుని జీవితము ఎలాంటిదంటే కేవలము అపవాది వాని జీవితములోనికి తీసుకొని వచ్చేటువంటి ఆకర్షణలను మాత్రమే చూచేటువంటిదిగా ఉంది. కాబట్టే వారు వలను చూడటము లేదు, కనుక ఆ వలలో చిక్కుకొని ఆత్మీయ జీవితంలో నశించిపోతూ ఉన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనాలలో చూస్తే అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి రాళ్లను చూపించి ఈ రాళ్లను రొట్టెలుగా చేయమన్నాడు. అయితే యేసు ప్రభువులు వారు చేయలేదు, ఎందుకంటే ఆయన వాక్యపు వెలుగులో చూచాడు. కేవలము రొట్టెను చూడలేదు, కేవలము రాయిని చూడలే. నేను 40 దినముల నుండి 40 రాత్రుల నుండి ఆకలి చేత ఉన్నాను, అవును, అయితే నా ఆకలిని కేవలము రొట్టె మాత్రమే తీర్చగలదని అపవాది చెబుతూ ఉన్నాడు. అందుకే ఆ రొట్టెనే ఎరగా నాకు చూపుతూ ఉన్నాడు. అయితే మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించగలడని ఆయన వాక్యపు వెలుగులో వాక్యాన్ని చూడగలిగాడు. కనుక ఆయన అపవాది యొక్క ఎరను వ్యర్థము చేయగలిగాడు. హల్లెలూయా.
రెండవదిగా దేవాలయ శిఖరము మీదకి తీసుకొని వెళ్ళాడు. ఆయనతో అంటూ ఉన్నాడు, నీవు క్రిందికి దుముకో, దేవదూతలు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురని రాయబడి ఉన్నది కదా. అంటే అక్కడ యేసు ప్రభువుల వారు మరలా దేవుని వాక్యపు వెలుగులో ఆ ఎరను చూశాడు. ఎప్పుడైతే ఆయన దేవుని వాక్యపు వెలుగులో చూశాడో ఆయనకు అర్థమైంది, ఆ దేవాలయ శిఖరము మీద యేసు ప్రభువు నిలబడి ఉండగానే ఆయన దేవదూతల చేతుల్లో ఉన్నాడు. హల్లెలూయా. కింద దుమికితేనే కాదు దేవదూతలు పట్టుకునేది నిన్ను, ఎప్పుడూ దేవదూతలు నిన్ను పట్టుకునే ఉంచారు. అయితే అపవాది ఒక ఎర్ర వేశాడు. అయితే యేసు ప్రభుల వారు వాక్యపు వెలుగులో చూస్తూ ఉన్నాడు గనుక అపవాది యొక్క కుయుక్తిని లేకపోతే ఎర్రను ప్రణాళికను తంత్రమును వ్యర్థము చేయగలిగారు. మూడవదిగా మనం చూసినట్లయితే అపవాది మిగుల ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళాడు. ఈ లోక రాజ్యములన్నిటినీ యేసు ప్రభుకి చూపించి, నీవు నాకు సాగిలపడి నమస్కారము చేసినట్లయితే వీటన్నిటినీ నీకు ఇస్తానని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభువుల వారు మరలా దేవుని వాక్యపు వెలుగులో ఆ యొక్క వలను చూడగలిగాడు. అందుకొరకే ఆయన అన్నాడు, సతనా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. గమనించండి, అపవాది ఒక లాభమును, ఈ లోక సంబంధమైనటువంటి మేలును నీకు చూపిస్తాడు. నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఈ యొక్క లోక రాజ్యములనన్నిటినీ కూడా నీ వశము చేస్తాను అన్నాడు. అయితే యేసు ప్రభువులు వారు వాక్యపు వెలుగులో చూచినప్పుడు ఆయనకు అర్థమైంది, దేవుణ్ణి తప్ప మరి దేనిని కూడా నమస్కరించకూడదు, పూజించకూడదని. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో అపవాది యొక్క తంత్రములను మనం వ్యర్థము చేయాలి అంటే కేవలం ప్రార్థనే కాదు, ప్రార్థన చేయడం మంచిదే, నేను అది తప్పని చెప్పలేను, అయితే ప్రాముఖ్యముగా నీవు వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. అంటే వాక్యాన్ని చూచే అనుభవం ఉండాలి. వాక్యాన్ని చూచే అనుభవం లేకపోతే నీవు ఖచ్చితంగా వలలో చిక్కుకుంటావు. సరే, సొలొమోను చెప్తున్నటువంటి సందర్భం అది. అయితే మరొక కోణంలో ఇదే వాక్యాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే చాలాసార్లు మనము దేవుణ్ణి దీవెనల కొరకు ఆశీర్వాదముల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకవేళ ఆ పక్షి అన్నటువంటిది దేవుని వాక్యం అనుకుంటే, దేవుని వాక్యం అన్నటువంటిది సజీవమైనటువంటిది కనుక అది ఎల్లప్పుడూ మానవుని యొక్క హృదయ అంతరంగమును పరిశోధిస్తూ ఉన్నది కనుక నీవు ఒక పాపాన్ని నీ జీవితంలో పెట్టుకొని ప్రార్థన చేస్తూ దీవెన ఆశీర్వాదము కావాలని ఎంతగా ప్రయత్నం చేసినా నీ జీవితంలో ఆ దీవెన ఆశీర్వాదాన్ని పొందుకొనలేవు. ఎందుకంటే దేవుని వాక్యము నీ హృదయ అంతరంగములో ఉన్నటువంటి పాపాన్ని చూస్తూ ఉంది గనుక ఆ దీవెన ఆశీర్వాదము నీకు కలుగదు. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో పాపంలోనే బ్రతుకుతూ నీవు దేవుని దీవెన ఆశీర్వాదముల కొరకు వల వేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, నీ జీవితంలో నీవు తెలుసుకోవాలి, మొట్టమొదటిగా నీ పాపము నుండి నీవు బయటికి రావాలి, నీ అతిక్రమాన్ని నీవు విడిచిపెట్టాలి, నీ పాపాన్ని నీవు ఒప్పుకోవాలి, అప్పుడే నీ జీవితంలోనికి దీవెన ఆశీర్వాదం. రెండవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏది వ్యర్థమని తెలియజేస్తూ ఉందంటే కీర్తనల గ్రంథం 60వ కీర్తన 11వ వచనం, 108వ కీర్తన 12వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, మనుష్యుల సహాయము వ్యర్థము, మా శత్రువులను జయించుటకు నీవే మాకు సహాయము చేయుము అని అక్కడ కీర్తనల గ్రంథములో మనము చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండే ఒక ఉదాహరణను మనము చూచినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయము 16-17 వచనములను చదువుకుందాం. ఆ కాలమందు
ఎదోమీయులు మరలా వచ్చి యూదాదేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా, రాజైన ఆహాజు తనకు సహాయం చేయుడని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానం పంపెను. చూడండి, ఇక్కడ రాజైనటువంటి ఆహాజుకు ఒక సమస్య వచ్చింది. ఎదోమీయులు అతని రాజ్యం మీదకి వచ్చారు. అయితే ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే అష్షూరు రాజును సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తూ ఉందంటే మనుష్యుల సహాయము వ్యర్థము. అయితే ఈ రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని సహాయమును కోరుకునుటకు బదులుగా ఆయన అష్షూరు రాజు దగ్గరికి వర్తమానము పంపించాడు. 20వ వచనాన్ని మనం చదివితే ఏం జరిగిందో అర్థమవుతుంది. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసరు అతని యొద్దకు వచ్చి అతని బాధపరచనే కానీ అతని బలపరచలేదు. చూడండి, మనుష్యుల సహాయము ఎందుకు వ్యర్థమని బైబిల్ తెలియజేస్తుందంటే ఈ యొక్క అహాజు రాజు ఆ యొక్క అష్షూరు రాజును వేడుకొన్నాడు, నాకు సహాయం చెయ్యి, పలాని వారు నా మీదికి దండెత్తి వచ్చారు, నేను ఆపదలో ఉన్నాను, సహాయం చేయమని వేడుకుంటే ఆ అష్షూరు రాజు అతనికి సహాయము చేయలేదు. కానీ ఏం చేశాడంట, అతనిని బాధ పెట్టాడంట. పోనీ అప్పటికైనా ఈ బుద్ధి లేని అష్షూరు రాజు తెలుసుకున్నాడా అంటే తెలుసుకోలేదు. ఏం చేశాడంటే తన రాజ్యములో ఒక భాగాన్ని, దేవుని మందిరములో ఒక భాగాన్ని, ఆయన అధికారులలో ఒక భాగాన్ని ఆ రాజుకు అప్పగించాడు. కానీ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది ఆ యొక్క అష్షూరు రాజు అహాజుకు సహాయము చేయలేదు. కాబట్టి మన జీవితంలో మనం ఏమి గ్రహించాలంటే మనుష్యుల సహాయము వ్యర్థము అని మనము గ్రహించాలి. మనకు సహాయము చేయువాడు మన దేవుడే అని మనము గుర్తించాలి. ఆఫ్ కోర్స్ దేవుడు మనుషులను ఉపయోగించి మనకు సహాయం చేయొచ్చు. అయితే ఆ యొక్క మనుష్యులనే మనము నమ్ముకొనకూడదు. హల్లెలూయా. ఉదాహరణ ఏంటంటే ఒక పార్సల్ మన ఇంటికి వచ్చింది అనుకోండి, అది దేంట్లో వస్తుంది? ఒక కవర్లోనో ఒక బాక్స్లోనో వస్తుంది. గమనించండి, ఆ యొక్క వస్తువు, ఆ ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, నీ దగ్గరికి లేకపోతే నీ ఇంటికి రావడానికి ఆ యొక్క బాక్సో ఆ యొక్క కవరో ఖచ్చితంగా ఉపయోగపడింది. కానీ ఆ యొక్క బాక్స్ అన్నటువంటిది, ఆ యొక్క కవర్ అన్నటువంటిది లోపల ఉన్నటువంటి వస్తువు కంటే ముఖ్యమైనటువంటిది కాదు. కాబట్టి దేవుడు తప్పకుండా మనుషులను ఉపయోగించే మనకు సాయం చేస్తాడు, అందులో డౌట్ లేదు. అయితే మన యొక్క నమ్మకం అన్నటువంటిది మనుషుల మీద ఉండకూడదు. అందుకే 118వ కీర్తనలో 8-9 వచనములలో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. తప్పకుండా దేవుడు మనుష్యులను ఉపయోగించి సహాయము చేస్తాడు. అవసరమైతే, ఒకవేళ నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనదైతే నీ శత్రువులను సహితము ఆయన మిత్రులుగా చేస్తానన్నాడు. హల్లెలూయా. నీ శత్రువుల ద్వారానే దేవుడు నీకు సహాయము చేయించగలడు. అయితే నీ జీవితంలో ఏమి గుర్తించాలంటే మనుషుల మీద నమ్మిక నుంచి మనుషులే సహాయం చేస్తారని నీవు మనుషుల వెంబడి పరుగులు తీస్తే ఆ సహాయము వ్యర్థమన్నటువంటి విషయాన్ని నీవు గుర్తించాలి. 3వదిగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం, అంధము మోసకరము సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రతి మనిషి కూడా ఉన్నదానికంటే ఇంకా అంధంగా కనిపించాలని అనుకుంటా ఉంటాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే సౌందర్యము వ్యర్థము. ఎందుకు వ్యర్థమైనటువంటిదంటే సౌందర్యాన్ని కలిగి ఉండి కూడా నీ జీవితంలో దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండకపోతే ఆ లైఫ్కి అర్థము లేదు, ఆ లైఫ్కి విలువ లేదు.
పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ఒక రెండు ఉదాహరణలను చూచినట్లయితే సౌలు రాజును గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి తెలియజేస్తుందంటే చూడండి, చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 9:2 అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యం గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడొక్కడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. చూడండి, సౌలును గురించి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది, ఈ సౌలు ఎంతో సౌందర్యము కలిగినటువంటి వాడు, అతని వంటి వాడు ఎవడు కూడా లేడు, చాలా ఎత్తు కలిగినటువంటి వాడు, మంచి ఫిజిక్ ఉన్నటువంటి వాడే. అయితే దేవుని వాక్యానికి అవిధేయత చూపుట వలన, దేవుని వాక్కును తిరస్కరించుట వలన సౌలు జీవితమే వ్యర్థమైపోయింది. ఆయన అంధం కాదు, ఆయన జీవితమే వ్యర్థమైపోయింది. అందుకే చివరిలో ఆయన దేవుని ఆజ్ఞను తిరస్కరించినందుకు, దేవుని వాక్యమునకు అవిధేయత చూపినందుకు, దేవుని వాక్య ప్రకారము సౌలు జీవించకుండా ఉండినందుకు ఆయనే ఒక కత్తి మీద పడి తన్ను తాను చంపుకునేటువంటి స్థితిలోనికి దిగజారిపోయాడు. సౌందర్యవంతుడా అంటే సౌందర్యవంతుడే. ఇజ్రాయేలీయులందరిలో ఈ యొక్క సౌలు సౌందర్యము కలిగినటువంటి వాడే, కానీ ఆయన దేవుని వాక్యానికి అవిధేయత చూపుట వలన ఆయన జీవితాన్ని వ్యర్థము చేసుకున్నాడు. కాబట్టి సౌందర్యము వ్యర్థమని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మంచిదే ఫేర్ అండ్ లవ్లీ వేసుకోండి, మంచిదే పౌడర్లు వేసుకోండి, మంచిదే మేకప్ వేసుకోండి, మంచిదే అవసరమైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళండి, మంచిదే, అవన్నీ కూడా తప్పని నేను చెప్పలేను. అయితే మీ జీవితాలలో మీ ముఖము పట్ల మీరు ఎంత శ్రద్ధనైతే కలిగి ఉన్నారో, మీ ఆత్మీయ జీవితంలో అంతే శ్రద్ధను వహించకపోతే ఆ సౌందర్యమే కాదు, మీ జీవితమే వ్యర్థమైపోతుంది. చూడండి, సౌలు సౌందర్యవంతుడే, ఆయన చనిపోయాడు. ఆయన తరువాత అబ్షాలోమును గురించి బైబిల్ తెలియజేస్తూ ఉంది. అబ్షాలోము ఎంత సౌందర్యము కలిగినటువంటి వాడంటే, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము కూడా లేనటువంటి వాడు. మనకు కాళ్ళు చేతులు ఎక్కడో లోపం ఉంటుంది, కానీ మనం వాటిని కవర్ చేసేస్తాం. ముఖం ఒకటి బాగా కనిపిస్తే చాలనుకుంటాం. అయితే అబ్షాలోము జీవితంలో అరికాలు మొదలుకొని తల వరకు ఆయనలో ఏ లోపములే, అంత సౌందర్యము కలిగినటువంటి వాడు. ఇజ్రాయేలీయులలో అతని వంటి సౌందర్యము కలిగినటువంటి వాడు లేనేలేడని దేవుని వాక్యం సర్టిఫై చేస్తూ ఉంది. అయితే ఆయన జీవితంలో ఆయన సౌందర్యము వ్యర్థమైపోవడమే కాదు, ఆయన జీవితమే వ్యర్థమైపోయింది. దావీదు రాజుకు ఆయన కుమారునిగా పుట్టినప్పటికీ తన సొంత తండ్రి మీదనే ఆయన యుద్ధము చేసి తండ్రిని చంపి ఇజ్రాయేలు మీద రాజవ్వాలనుకున్నాడు. కనుక ఆయన యుద్ధానికి వెళుతూ ఉండగా ఒక చెట్టుకు ఆయన తల వెంట్రుకలు చిక్కుకొని ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతూ చనిపోయాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అయిపోయింది, ఆయన సౌందర్యం వ్యర్థమైపోయింది, ఆయన జీవితం వ్యర్థమైపోయింది. దేవుని వాక్యపు వెలుగులో ఆయన చేస్తున్నటువంటిది కరెక్టా కాదా అని చూచుకొని ఉంటే ఆయన తప్పకుండా ఒకవేళ ఇజ్రాయేలు దేశానికి రాజయి ఉండేవాడేమో. ఎందుకంటే దావీదు రాజు కుమారుడే అబ్షాలోము. అన్ని అర్హతలు ఉన్నాయి, ఎత్తున్నాడు, సౌందర్యవంతుడు, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే వాక్యపు వెలుగులో చూసుకోలేదు, ఆయన సౌందర్యం వ్యర్థమైపోయింది. అందుకంటే ముఖ్యంగా ఆయన జీవితమే వ్యర్థమైపోయింది. అర్థం ముందర మనం చూసుకుంటూనే ఉంటాం, మంచిదే. అయితే దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను చూచుకోవాలి. సరే, నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము తెలియజేస్తుంది. యిర్మీయా గ్రంథం 10:3 చదువుదాం. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలోని ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసిన పని. జనముల ఆచారములు వ్యర్థములు, అవి మారిపోతూ ఉంటాయి. మీరు వాటిని చేయాలని ఎందుకు ప్రయాసపడతారు మీ జీవితాలలో?
మనుషులు మెప్పించడానిక లేకపోతే దేని కొరకు అవి వ్యర్థములు, వాటి వలన మీకు ప్రయోజనమేమీ లేదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మన జీవితాలలో దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనివ్వాలి. ఆచారములకు కాదు, మనుషులకు కాదు, సిద్ధాంతములకు కాదు, ఈ లోకానికి కాదు, ఈ లోక మర్యాదకు కాదు, దేవుని వాక్యానికి మనము ప్రాముఖ్యతనివ్వాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మారిపోతాయి, గతించిపోతాయి, అయితే దేవుని వాక్యము మాత్రము గతించిపోదు. హల్లెలూయా. మత్తయి సువార్త 24:35 యేసు ప్రభువు వారు అన్నారు, ఆకాశమును భూమియు గతించిపోయినను నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అపొస్తలుడైన పేతురు కూడా ఆయన రాస్తూ మొదటి పత్రికలో అంటూ ఉన్నాడు, గట్టి ఎండిపోవును, దాని పువ్వును రాలిపోవును, అయితే దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. కాబట్టి మన జీవితాలలో జనముల ఆచారములకు కాదు, దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనివ్వాలి. అవి వ్యర్థములని మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో నుండే మనం చూచినట్లయితే, రాజుల 2:40-41 చదువుకుందాం. వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చెప్పుననే జరిగించుచూ వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు కలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి, మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. గమనించండి, దేవుని యందు నమ్మిక ఉంచారు, దేవుడెవరో తెలుసుకున్నారు, దేవుని వెంబడిస్తూ ఉన్నారు. క్రైస్తవులే, ప్రార్థన చేస్తున్న వారే, బైబిల్ చదువుతున్న వారే, మందిరానికి వస్తున్నటువంటి వారే, కానీ పూర్వపు ఆచారముల చొప్పున జరిగించేటువంటి అలవాటును మాననటువంటి వారు. కారణం ఏంటంటే వారి జీవితాలలో ఆచారములు వ్యర్థమైనటువంటివని వారికి తెలియదు. అది వ్యర్థమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు ఆ పనికి రాని దాన్ని పట్టుకొని వేలాడుతావు? ఎందుకు ఆ పనికి రాని దాని కొరకు దేవుణ్ణి నీవు దూరం చేసుకుంటా? 5వదిగా మనం చూసినట్లయితే, అపొస్తలుడైన పౌలు రాస్తూ అంటూ ఉన్నాడు, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గుర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండుము. యేసు ప్రభువు వారి యోహాను సువార్త 6:44 చెప్పారు, తండ్రి ఎవనినైనా ఆకర్షించకపోతే వాడు నా యొద్దకు రాలేడు. తండ్రి ఆకర్షించితే తప్పితే ఒకడు యేసు ప్రభు దగ్గరికి రాలేడని యేసు ప్రభువు వారే చెప్పారు. కాబట్టి ఇంకా నీ మాటల చేత, నీ జ్ఞానము చేత, నీ బోధ చేత, నీ వివరణ చేత వాడిని ఆకర్షించేదంటూ ఏమీ ఉండదు. తండ్రి ఆకర్షిస్తే వాడు దేవుని దగ్గరకు వస్తాడు. నీ బాధ్యత ఏంది? యేసు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు. నమ్మితే రక్షణ పొందుతావు, నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. అంతేగాని వాదించాల్సిన అవసరము లేదు. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 1:18 అంటూ ఉన్నాడు, సిలువను గురించినటువంటి వార్త నశించు వారికి వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ లోకానికి యేసు ప్రభువుని గురించినటువంటి వార్త ఎట్లుంటుందంటే వెర్రి మాటలుగానే ఉంటాయి, అర్థం కాదు వారికి. కాపరేంది, గొర్రెలేంది, మందేంది, ఇవన్నీ కూడా వారికి అర్థం కావు, వెర్రి మాటలుగానే కనిపిస్తాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన పాపమును గురించి ఒప్పింపజేస్తే వాడు పాపినని ఒప్పుకుంటాడు, అప్పుడు వాడు రక్షణ పొందుతాడు. నీవు ఒప్పిస్తే కాదు వాడు రక్షణ పొందేది, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించాలి. యోహాను సువార్త 16:8 ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడంటే పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు. ఆయన ఒప్పింపజేస్తే
అపోస్తలుడైన పౌలు ఒప్పుకున్నాడు, నేను పాపులలో ప్రధానమైనటువంటి పాపిని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఒకవేళ ఒప్పింపజేస్తే నేను పాపులలో ప్రధానమైనటువంటి పాపినని ఒప్పుకుంటాడు. కాబట్టి ఈ యొక్క వాదాలకు మీరు దూరముగా ఉండండి, అవి వ్యర్థమైనటువంటివని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా ఆరవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథం 14:6 చదువుదాం. అపహాస్యకుడు జ్ఞానము వెదకుట వ్యర్థమో. ఒకవేళ నీ జీవితంలో జ్ఞానాన్ని వెదుకుతూ ఉన్నావేమో, అయితే అపహాస్యకునిగా నీ ఉంటూ అపహసించుచు జ్ఞానాన్ని వెదుకుతూ ఉంటే వ్యర్థం. ఒక ఉదాహరణ దేవుని వాక్యంలో నుండి మనము చూచినట్లయితే, యేసు ప్రభువులు వారు సిలువ మీద వ్రేలాడుతూ ఉన్నారు. ఆయనకు రెండు వైపులా కూడా ఇద్దరు దొంగలను సిలువ వేశారు. లూకాసు వార్త 23:39-43 మనము చూస్తే అక్కడ ఒక దొంగ అంటూ ఉన్నాడు, నీవు క్రీస్తువు కదా అని యేసు ప్రభువుని దూషిస్తూ, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమంటూ ఉన్నాడు. అంటే ఆయన క్రీస్తును అపహసిస్తూ ఉన్నాడు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించమంటున్నాడు. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, మనము చేసినటువంటి తప్పుకు అనుభవిస్తున్నటువంటి శిక్షే కదా, అయితే ఈయన యందు ఏ తప్పిదము కూడా లే అని ఆయనతో చెప్పి యేసు వైపు చూచి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమంటే యేసు ప్రభువుల వారు అతనితో అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. హల్లెలూయా. ఆ వ్యక్తి ప్రార్థన చేయలేదా? మొదటోడు కూడా ప్రార్థన చేశాడు. ఏమని? నన్ను కూడా రక్షించమని. అయితే అపహసించుచు నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించమన్నాడు. క్రీస్తును అపహాస్యము చేస్తూ ప్రార్థన చేశాడు. అందుకే వాడు నరకంలోనికి వెళ్ళాడు, జ్ఞానాన్ని వెదికాడు, ప్రార్థన చేశాడు, క్రీస్తుతో మాట్లాడాడు, క్రీస్తు పక్కనే ఉన్నాడు. అయితే వాని జీవితము వ్యర్థమైపోయింది. కారణం ఏంటంటే అపహసించేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వాడు నీకు ఇష్టం వచ్చినట్లు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన వ్యర్థమే. అందుకే బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే తెలుస్తుంది మీకు ఎలా ప్రార్థన చేయాలో అని. నేను అనుకుంటాను ఆ మొదటి దొంగ యేసు ప్రభువులు వారు సిలువలో చేసినటువంటి ఆ మొదటి ప్రార్థనను వినలే, ఆయన సిలువలో పలికినటువంటి మొదటి మాటను వినలేదు. వాడు ఎక్కడో ఆలోచన చేస్తున్నాడు, కాబట్టే వాడు అలాంటి ప్రార్థన చేశాడు. అయితే రెండవ వాడు ఆయన పలికినటువంటి మొదటి మాటను విన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నటువంటి ఆ క్రీస్తు మాటలను రెండవ వాడు విన్నాడు కనుక వాడు పశ్చాత్తాపడ్డాడు. ఆయనలో ఏ తప్పిదము లేదని అప్పుడు ఆయన తెలుసుకున్నాడు. అందుకనే యేసుని రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయగలిగాడు. వాక్యాన్ని చదవనంత వరకు, వాక్యాన్ని ఎరగనంత వరకు, వాక్యాన్ని ధ్యానించినంత వరకు మీ జీవితాలలో పనికిరాని ప్రార్థనలు చేస్తుంటారు, అవి వ్యర్థము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి వ్యర్థమని దేవుని వాక్యం తెలియజేస్తున్న ఈ 6 విషయములను మన జీవితాలలో లేకుండా మనము జాగ్రత్త పడాలి, అలా చేయాలి, అలా పడాలి అంటే కూడా మనము దేవుని వాక్యాన్ని చూస్తూ ఉండాలి. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను చూస్తూ ఉండాలి. మన ఆలోచనలను దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేయాలి. మన మాటలు, మన ప్రవర్తన, మన చేష్టలు, మన క్రియలు, మన తీర్మానాలు ఇవన్నీ కూడా దేవుని వాక్యపు వెలుగులో మనము పరిశీలన చేసుకోవాలి, చూడాలి. అప్పుడు మన జీవితంలో ఆ యొక్క వ్యర్థమైనటువంటి వాటిని మనలో ఉంచుకొనకుండా ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండగలుగుతాం. ప్రభు అటి కృపను చూపించునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును.